నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఈయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు మన ఏపీలో చూసుకుంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి రీసెంట్ గా మన చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలో వెళ్లిన పర్యటన గురించి మాట్లాడుతూ అసలు ఏపీలో అప్పులకి కారణమే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని గురించి మీరేం చెప్తారు? అంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఆయన పేరు ప్రస్తావనకు రాగానే ప్రజలకి ఇంకొక టైటిల్ కూడా గుర్తుకొస్తుంది, హైలీ రెస్పెక్టెడ్ బుగ్గన గారు. ఎందుకనంటే ఆయన అసెంబ్లీ వేదికగా కియా ప్లాంటు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాదు ఏర్పాటైంది, చంద్రబాబు నాయుడు గారి చొరవతో కాదు అది ఏర్పాటైంది. అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు కొరియా ప్రతినిధులతో మాట్లాడినందుకు మేము ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పని కియా యాజమాన్యం మాకు లేఖ రాసింది అని చెప్పని 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో ఒక లేఖ చదివి వినిపించారు. ఓకే, దాంట్లో మెన్షన్ చేశారనమాట, డియర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ హైలీ రెస్పెక్టెడ్ సేర్నేమ్ హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ రెడ్డి అని చెప్పని అసెంబ్లీ కాదు రాష్ట్రం మొత్తం కూడా నవ్వుకుందనమాట బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆ లేఖ. ఆయన ఆ రెడ్డి అనే దాన్ని హైలీ రెస్పెక్టెడ్ అని చెప్పని అసెంబ్లీలో ప్రతిపాదించడం దానికి కియా యాజమాన్యానికి లింక్ పెట్టి చేసిన ప్రసంగం దెబ్బకి. ఓకే, అప్పటి నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఎప్పుడు ఎవరు సంబోధించినా కూడా హైలీ రెస్పెక్టెడ్ బుగ్గన గారు అని మాట్లాడతారనమాట. ఓకే ఓకే. అటువంటి హైలీ రెస్పెక్టెడ్ బుగ్గన గారు మళ్ళీ ఈరోజు అటువంటి అంటే కియా యాజమాన్యపు లేఖ లాంటిదే ఇంకొక ప్రెస్ మీట్ ద్వారా ఇప్పుడు జనాలకు హాస్యాన్ని పంచుతూ ఉన్నారు. ఓకే, ఆయన ఏం చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2023-24 చేస్తున్న అప్పులకు కూడా 2019 ముందు పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు అనుసరించిన విధానాలే కారణం అంట. అలా ఎలా అవుతుంది? ఆయన సమర్థించుకుంటున్నారు. ఓకే, 2019 ముందు ప్రజామోదం కాదు అని చెప్పని ప్రజలకు అనుకూలంగా ప్రజల మనసు ఎరగలేదు అని చెప్పని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించారు. ఆ రోజు వాళ్ళకన్నా మేము మెరుగ్గా పరిపాలిస్తామని కదా మీకు అవకాశం ఇచ్చింది ప్రజలు. ఆ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఓడించి 23 స్థానాలకు పరిమితం చేసి 175 స్థానాలు ఉన్న సభలో మీకు 151 స్థానాలతో అధికారం కట్టబెట్టారు. ఇవాళ మీ ప్రభుత్వ పాలనా హయాం 4 సంవత్సరాల 7 నెలల 11 రోజులు పూర్తయిపోయింది. వాటికి ఇప్పటికీ ఇంకా మీరు మీ వైఫల్యాలకి మీరు అభివృద్ధి చేయలేకపోవడానికి రాష్ట్రం అప్పులకుప్పగా మారటానికి ఆర్థిక మంత్రిగా మీ నిర్వహణ లోపానికి మీ అసమర్థతకి మీ నిస్సహాయతకి అప్పుడెప్పుడో పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పని చెప్తుంటే మరి ప్రజలు దాన్ని చూసి నవ్వుకోవాలా? మీ అసమర్థతను చూసి ఇటువంటి వాళ్ళకా మనం పరిపాలన కట్టబెట్టింది అని చెప్పని ప్రజలు వాళ్ళ చెంప వాళ్లే వాయించుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఆయన ఏం చెప్తున్నారు, గత ప్రభుత్వ హయాంలో కర్నూలు జిల్లాని అభివృద్ధి చేయడానికి రకరకాల ప్రణాళికలు ప్రకటించారు కానీ అవి అమలు కాలేదు అని చెప్తున్నారు. అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఆ ప్రభుత్వ హయాంలో కొన్ని కాన్సెప్ట్లైజ్ అవుతాయి, కొన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి, వాటిని కొనసాగించాల్సిన బాధ్యత తర్వాత వచ్చిన ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ మీరు పాలకులు, మీరు పాలకులుగా ఉన్న రోజున ఆ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగలేదు అంటున్నారు. మీరు చేసిన అభివృద్ధి ఏంటి? మీరు ఆ ప్రభుత్వ హయాంలో సిమెంట్ ఇండస్ట్రీస్ క్లస్టర్ ఏర్పాటు చేయలేదు, ఒక ఇండస్ట్రీ గ్రౌండింగ్ అయింది మా హయాంలో పూర్తయింది అంటున్నారు. సహజంగానే ఆ హయాంలో గ్రౌండింగ్ అయింది దాని కన్స్ట్రక్షను యాక్టివిటీలోకి ఆపరేషన్లోకి రావడానికి టైం తీసుకుంటుంది. గ్రౌండింగ్ అయింది కదా ఆ హయాంలో, మెగా సోలార్ ప్లాంటు ఆ టైంలోనే గ్రౌండింగ్ అయిందని మీరే అడ్మిట్ అయ్యారు కదా. మరి జయరాజు స్టీల్స్ ఆ ప్రభుత్వ హయాంలోనే అయింది కదా. ఓరోకల్లు విమానాశ్రయం మీ హయాంలో పూర్తి చేశామంటున్నారు. మొదలు ఆ ప్రభుత్వ హయాంలోనే కదా మొదలుపెట్టింది. సో మీరు పెయింట్లు వేసుకొని ఆ రోజు ఓపెనింగ్ జరిగిందని మరొకసారి మీరు ఓపెన్ చేశారు. కియా యాజమాన్యం కనుక కియా ప్లాంట్ కనుక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే ఫస్ట్ కార్ రిలీజ్ అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సందర్శన చేసి ఆయన హయాంలో ఇంకొక కార్ రిలీజ్ చేసినట్టుగా ఆ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధికి మీరు రంగులేసుకున్నారు. దశాబ్దాల క్రితం నిర్మాణం జరిగిన స్కూల్స్కి, పంచాయత్ ఆఫీస్ బిల్డింగ్లకి,
ఆఖరికి వాటర్ ట్యాంకులకి సీవరేజ్ ప్లాంట్లకు కూడా మీ పార్టీ రంగులు వేసుకొని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఒక రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచిన ఆర్థిక శాఖ మంత్రి మీరు. అది గౌరవ సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధం అని చెప్పని తెలుసుండి ఆ రకంగా వందల కోట్లు వేల కోట్లు దుర్వినియోగానికి పాల్పడ్డ మంత్రి మీరు. తిరిగి గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ రంగులు మార్చి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వేల కోట్లు ఖర్చు పెట్టిన అమరావతి రాజధాని పనుల పురోగతిని స్తంభింపజేసిన నిర్వాహకం మీది. ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయింది అక్కడ? ఆరేడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కదా ప్రభుత్వం, దాన్ని ఇవాళ పిచ్చి చెట్లు మొలిచే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు పనులు పురోగతి సవ్యంగా సాగుతూ ఉండగా రివర్స్ టెండర్ పేరిట టెండర్లు రద్దు చేసి పనులు స్తంభింపజేసి ఇవాళ పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ అగమగోచరంగా మార్చిన నిర్వాహకం మీది. గతంలోనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వర్ గారు మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు, ఏ హెడ్ కింద ఎన్ని అప్పులు ఉన్నాయని చెప్పని నిర్దిష్టమైన సమాచారంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవాళ ఏ హెడ్ కింద ఎన్ని అప్పులు ఉన్నాయి అనే అంశాన్ని ప్రతి సందర్భంలో మీరు వక్రీకరించి చెప్తా ఉన్నారు. దేశంలోనే అత్యధిక కంటెంప్ట్ కేసులు ఇవాళ మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో ఫైల్ అయి ఉన్నాయి. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి బిల్స్ పెండింగ్ ఉన్నాయి, అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఉన్నాయి, ఇవాళ వెండర్స్కి సప్లయర్స్కి బకాయిలు ఉన్నారు. మీరు ఇవాళ మీ మీద కంటెంప్ట్ కేసులు నమోదవుతున్నాయి కోర్టుల్లో. ఈ మొత్తం ఆర్థిక శాఖ మంత్రిగా మీ అవకతవకలు, మీ నిర్వహణ లోపం, మీ అసమర్థత. 48,000 కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు పెట్టారు అని చెప్పని కేంద్ర ఆర్థిక శాఖ మీకు తాకీదులు పంపించడం జరిగింది. అదే సందర్భంలో మీరు స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పిన ఒక కార్పొరేషన్, ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పిన ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా మద్యపాన నిషేధం చేస్తానని 2019 ఎన్నికలకు ముందు ప్రజలకు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని ఉల్లంఘించి మీరు భవిష్యత్తు మద్యం ఆదాయం మీద వాణిజ్య బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొచ్చారు, వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకొచ్చారు. అదే సందర్భంలో మీ నిర్వాహకంలోనే ఎక్సైజ్ యాక్ట్కి అమెండ్మెంట్ చేసి మీరు ఇవాళ ఎక్సైజ్ ఆదాయాన్ని బ్రోరేజెస్ కార్పొరేషన్కి మళ్ళిస్తూ ఎడిషనల్ మార్జిన్ పేరిట దాన్ని ఒక ఆదాయ వనరుగా చూపించి వేల కోట్ల రూపాయల నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేశారు. ఇవాళ యూనివర్సిటీల నుంచి నిధులు మళ్లింపజేశారు. మీరు దశాబ్దాల చరిత్ర కలిగిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి కూడా 300 కోట్ల రూపాయలు బలవంతాన మళ్లింపు చేశారు. కేంద్ర ఫైనాన్స్ కమిషన్ పంచాయతీలకు ఇచ్చిన నిధులను కూడా మళ్లింపు చేశారు, ఎన్ఆర్జీసీ నిధులను మళ్లింపు చేశారు. ఆఖరికి మీ అంటే ప్రకృతి వైపరీత్యాల కోసం ఖర్చు పెట్టాల్సిన డిజాస్టర్ రిలీఫ్ ఫండ్స్ను కూడా మళ్లింపు చేశారు. సుప్రీంకోర్టు కరోనా వల్ల చనిపోయిన ఒక్కొక్కరికి 50,000 రూపాయలు పరిహారం చెల్లించమని చెప్పని ఆదేశాలు ఇస్తే దాన్ని పాటించకుండా చివరికి సుప్రీంకోర్టు ద్వారా కంటెంప్ట్ కేసు ఎదుర్కొనే పరిస్థితులు ఉత్పన్నమయ్యి అప్పుడు చెల్లించిన చీఫ్ సెక్రటరీ స్వయంగా చేతులు కట్టుకొని సుప్రీంకోర్టు ముందు నిలబడే పరిస్థితులు సృష్టించిన నిర్వాహకం మీది. మీరు ఇవాళ మీ వైఫల్యాలకి, మీ నిర్వహణ లోపానికి, మీ అసమర్థతకి ఎప్పుడో 2019 ముందు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అంశం గుర్తు చేసుకుందాం, మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కదా, రాయలసీమ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా, 52 స్థానాలు ఉన్న రాయలసీమలో 49 స్థానాలు మీ పార్టీ పట్ల, మీ నాయకుడి పట్ల, మీ పట్ల నమ్మకంతో ప్రజలు మీకు కట్టబెట్టారు కదా. ఇవాళ అదే రాయలసీమ ప్రాంతానికి ఇరిగేషన్ రంగ పరంగా మీరు చేసిన కేటాయింపులన్నీ, బడ్జెట్లో చూపించిన అంకెలన్నీ, మీరు పెట్టిన ఖర్చు ఎంత, మీరు ప్రాజెక్టులో సాధించిన పురోగతి ఎంత, గత ప్రభుత్వ హయాంలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీ ప్రభుత్వ హయాంలో 2,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు మీరు, ఇది రాయలసీమ పట్ల మీకున్న చిత్తశుద్ధి. ఇవాళ కృష్ణానది జలాలని తరలింపు కోసం గండికోట రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. ఆ గండికోట రిజర్వాయర్ నిర్మాణం జరిగింది, రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి. ఆ రిజర్వాయర్ నుంచి రైతుల పొలాలకు నీళ్లు పారించే పిల్లకాలాల వ్యవస్థ మీరు ఏర్పాటు చేశారా? 4.5 సంవత్సరాల పుణ్యకాలం పూర్తయిపోయింది. మీ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేటాయింపులు చేయని పర్యవసానం, డ్యాము రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయని పర్యవసానం, గేట్లు ఆపరేషన్ ఫెయిల్ అయిన పర్యవసానం, ఇవాళ అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి గ్రామాలు తుడిచిపెట్టుకుపోయి 1,000 ఎకరాలు ఇవాళ ఇసుక మేటల్లో కప్పబడి ఉంటే 2 సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటికి సహాయ పునరావాసాలు ఏర్పాటు చేశారా? మీరు మీ నిర్వహణ లోప కారణంగా, మీరు నిధులు కేటాయించిన కారణంగా పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడం జరిగింది. గుళ్ళకమ్మ ప్రాజెక్టు గత సంవత్సరం ఒక గేటు కొట్టుకుపోయింది, ఈ సంవత్సరం ఇంకొక గేటు కొట్టుకుపోయింది. విలువైన టీఎంసీల కొద్ది జలాలు ఖాళీ అయిపోయినాయి.
ఇది మీ నిర్వహణ లోపం, మీ అసమర్థత. ఆర్థిక శాఖ మంత్రిగా మీ అసమర్థతను కప్పుకు పెట్టుకొని మిమ్మల్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్షాలని అసత్యాలతోటి, మభ్యపెట్టే సమాచారంతో మసిపూసి మారేడికాయ చేస్తా ఇన్ని సంవత్సరాల కాలం గడుపుకుంటూ వచ్చారు. ఇంకొక 3 నెలల్లో ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి, ఇంకొక 2 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ప్రజలకి ఖచ్చితంగా వీటికన్నిటికీ సమాధానాలు చెప్పి తీరాల్సిన బాధ్యత మేమేది ఉంది. మేము హైలీ రెస్పెక్టెడ్, మేము జవాబుదారి కాదు అని చెప్పని మీరు ఫీల్ అయినా ఖచ్చితంగా మీకు ప్రజలు మీ జవాబు మీకు చెప్పి తీరటం ఖాయం. ఏ నమ్మకంతో అయితే మీకు అధికారం కట్టబెట్టారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేని నిస్సాయిలకి వాళ్ళ ప్రజల ముందు మీరు కనిపిస్తున్న దగ్గర ప్రజలకు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేని పరిస్థితిలో 1 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఇవాళ మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండగానే చిరుద్యోగులు మొత్తం కూడా మాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి అని చెప్పని మైక్ దొరికిన ప్రతి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇది పెట్టుబడిదారులకి, పెత్తందారులకి, పేదలకి మధ్య జరగబోతున్న యుద్ధం, ఇది క్లాస్ వార్ అని చెప్పని సంబోధిస్తున్నారు. నేను పేదల పక్షపాతిని, ప్రతిపక్షాలు పెట్టుబడిదారుల పక్షపాతులు అని చెప్పని ఆయన మైకి దొరికిన ప్రతి సందర్భంలో కూడా తన తాను పేదల పక్షపాతిగా చిత్రీకరించుకుంటున్నారు. ఇవాళ పాలకులుగా మీరున్నారు, పెత్తందారులుగా మీరున్నారు. ఇవాళ మీకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల్లో పాల్గొంటుంది ఎవరు? ఇవాళ అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, విఆర్ఏలు, సర్వశిక్షా అభియాన ఉద్యోగులు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళంతా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన చిరుద్యోగులు. ఈరోజు వాళ్ళు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పని మీకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తుంటే, సమ నోటీసులు ఇస్తుంటే వాళ్ళని పోలీసులతో అణిచివేస్తూ ఉన్నారు, ఎస్మా ప్రయోగించి వాళ్ళ కడుపు మీద కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీ వాగ్దానాలను మీరు నిలబెట్టుకొని మీరు ఇవాళ బలప్రయోగంతో వాళ్ళని వాళ్ళ ఉద్యోగ భద్రతకు ప్రమాదం అని చెప్పని బెదిరించి వాళ్ళని ఉద్యమాల నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలకి మీ అంటే ప్రజలు మీ వైపు సంధిస్తున్న ప్రజలకి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక బలప్రయోగంతో వాళ్ళని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గుర్తిస్తున్నారు. రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రిగా మీది ఒక విఫల ప్రయోగం. 4.5 సంవత్సరాల పదవీ కాలం పూర్తయిపోయిన తర్వాత 1 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచెత్తి ఇవాళ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వకుండా, ఎసెట్ క్రియేషన్ జరగకుండా, వెల్త్ జనరేషన్ జరగకుండా ప్రజల మీద 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, రేషన్ సరుకుల ధరలు పెంచారు, ఇంటి పన్ను ఛార్జీలు పెంచారు, ఇవాళ ప్రజల మీద గుదిబండలాగా పన్నుల భారాన్ని పెంచుతున్నారు, రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మారుస్తున్నారు. ఏం చేశారు ఈ 1 లక్ష కోట్ల డబ్బంతా? బడ్జెట్ ద్వారా ఆమోదం పొందిన 10 లక్షల కోట్ల రూపాయలు ఏం చేశారు? ఇవాళ తెచ్చిన అప్పుల ద్వారా సమీకరించబడ్డ 8 లక్షల కోట్ల రూపాయలు ఏం చేశారు? ఆర్థిక శాఖ మంత్రిగా ఖచ్చితంగా మీరు ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ లేదు అనంటే మేము హైలీ రెస్పెక్టెడ్, మమ్మల్ని ఏంటి ప్రశ్నించేది అంటారా? ఖచ్చితంగా ప్రజలు ఏ ఒక్క అవకాశం అయితే మీకు కట్టబెట్టారో ఆ ఒక్క అవకాశం ద్వారానే ఆ ప్రజలే మీకు తగ్గ గుణపాఠం మీకు చెప్పడం ఖాయం. థ్యాంక్ యూ సార్.